నమస్కారం అమ్మా గారు చాలా లా ఆఫ్ అట్రాక్షన్ థీరీస్ చెప్తున్నారండి మీరు అయితే అందులో ముఖ్యంగా సబ్కాన్షియస్ మైండ్ త్రూ కూడా ఏ విధంగా కనెక్ట్ అయ్యి మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు అండ్ మనీ మెడిటేషన్ త్రూ కూడా ఎలా కనెక్ట్ అవ్వచ్చు అనేటువంటి విషయాలు కూడా చెప్పిన్నారు మండలం లాంటి ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారు వెరీ గుడ్ ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్స్ ఫార్టీ టూ డేస్ ప్రోగ్రామ్స్ అండ్ టూ డేస్ ప్రోగ్రామ్స్ సో ఈ విధంగా కూడా వెళ్తూ ఉన్నారు నంబర్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అండ్ దాంతోపాటు కొంతమంది అయితే ఈ మనీ మెడిటేషన్ క్లాస్కి అటెండ్ అయ్యి వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుంటున్నారు వెరీ గుడ్ ఈ ప్రాసెస్లో కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్ ఏ విధంగా మనకి ఆ యూనివర్స్ ఎటువంటి ఇండికేషన్ ఇస్తుంది మనకి డబ్బులు వస్తున్నాయి అనేటువంటి ఇండికేషన్ ఎలా తెలియజేస్తుంది అని చెప్పేసి అడిగారు జనరల్గా నాగరాజు గారు చాలా మందికి ఏంటంటే డబ్బు మా దగ్గర ఉంటుందా నా దగ్గరకు వస్తుందా ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు వచ్చేస్తుంది చిన్నప్పుడు మనం కూడా ఎవరైనా కార్లో దిగితే అబ్బా వాళ్ళకి కారు ఉంది మనకు లేదు జనరల్గా మనిషి యొక్క సైకాలజీ వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు లేదు అనే ఆలోచన ఒకటి క్రియేట్ చేసుకున్నాం మైండ్లోని సో మనకి బాగా మన నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్లో నేను ప్రతి దానిని సాధించుకోగలను నేను అనుకున్న ప్రతిదానిని నేను సాధించుకోగలను ఏ విధంగా సాధిస్తాను అంటే నేను కోరుకున్న దానిని నా ఆలోచన విధానం ద్వారా సాధిస్తాను నా ఆలోచనలు ఎప్పుడూ దాని వైపే ఉన్నాయి దానినే పొందాలని అనుకుంటున్నాను సో డబ్బును పొందాలని అనుకుంటున్నాను సో ఈ థాట్స్ రిలీజ్ చేస్తాం ఫ్రీక్వెన్సీ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అవును థాట్స్ క్రియేట్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మనం ఏమి కావాలనుకుంటే దాన్ని అట్రాక్ట్ చేస్తుంది అవును కదండి సో ఈ అట్రాక్ట్ చేసేటప్పుడు మనం డబ్బు కావాలి అని అనుకున్నాం ఇస్తుంది మనం అడగగానే ఇస్తుంది అవకాశం ద్వారా ఇస్తుంది తెచ్చి మన చేతిలో అయితే పెట్టదు కదా జస్ట్ ఇట్ విల్ క్రియేట్ ఎ సోర్స్ ఒక సోర్స్ని మీకు ఇచ్చి ఈ సోర్స్ని ఉపయోగించుకునే మార్గాన్ని కూడా చెప్తుంది సో మనకి ఇండికేషన్ ఎలా తెలుస్తుంది అని అంటే మనీ మన దగ్గరకు వస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచన చేసినప్పుడు మన బాడీలో ఎనర్జీ డెవలప్ అవుతుంది ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే మనలో తెలియనటువంటి శక్తిని క్రియేట్ చేస్తుంది ఆ ఎనర్జీ శక్తి రూపంలో వచ్చి నువ్వు ఏదైనా సాధించగలవు భయపడాల్సిన అవసరం లేదు దిస్ ఈజ్ అ మెయిన్ ఇండికేషన్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నువ్వు పొందగలవు అని నీ అంతర్గతంలో నీకు ఒక ఇండికేషన్ ఇస్తుంది ఎప్పుడు నీలో భయం పోయి నీ థాట్స్ పాజిటివ్గా వెళ్ళి నువ్వు దానిని పొందగలను అనేటటువంటి ధైర్యాన్ని తెచ్చుకున్నప్పుడు నీ మనసులో ఒక చిన్న సౌండ్ ఖచ్చితంగా నువ్వు డబ్బుని పొందుతావు నువ్వు అనుకున్న దానిని సాధిస్తావు అనేటటువంటి నీ ఇన్నర్ వాయిస్ నీకు చెప్తుంది అలా చెప్పినప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎవరో ఏదో ఇచ్చేస్తారు అనే దానికన్నా నేనే తెచ్చుకోగలను నేను సాధించుకోగలను అనే నమ్మకం మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది కదా చాలామంది ఏంటంటే ఆ బ్యాంక్ లోన్ వస్తే ఇది కట్టేస్తామండి లేకపోతే వాళ్ళు ఇవ్వగానే ఇది పే చేస్తామండి అది రాదండి డబ్బు అసలు రాదండి డబ్బు మీద మన పెత్తనం ఏందండి అవును ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బుని ముందే మనము ఇక్కడ కాదు అక్కడ నీ డైరెక్షన్ మారుస్తుంటే ఎందుకు ఒప్పుకుంటుంది నేను చెల్లించడానికి కావాల్సిన డబ్బు ఖచ్చితంగా నా దగ్గరకు వస్తుంది అవకాశం ద్వారా వస్తుంది నేను చెల్లిస్తాను అని నమ్మకాన్ని పెట్టండి ఖచ్చితంగా వస్తుంది ఎందుకు అని అంటే మనం సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ ఎనర్జీ ఏదైతే మనం ఇస్తున్నామో పాజిటివ్ ఎనర్జీ లేదు కాదు వచ్చింది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఐ క్యాన్ గెట్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ అని కాన్ఫిడెన్స్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో ఇట్ విల్ గివ్ ఓకే సో మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి మూలాధార చక్ర యాక్టివేట్ అవ్వాలి భయం పోవాలి మనీ పట్ల నెగిటివ్ థాట్ పోవాలి ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మనీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీనికి మనం ఫోకస్ టెక్నిక్ ఉపయోగిస్తూ ఉంటాం టెక్నిక్ ఫోకస్ టెక్నిక్ ఫోకస్ 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 అంటే మన త్రికటీ చక్రం దగ్గర అంటే మన ఆజ్ఞా చక్రం దగ్గర మనము దేనినైతే కావాలి అని అనుకుంటున్నాము దాని మీదనే ఫోకస్ పెట్టి సో ద ఎనర్జీ విల్ కమ్స్ ఫ్రమ్ డిసైడ్ ఓంకారం చెప్తూ ఉంటాము ఆ ఓంని ఇక్కడ పెట్టుకొని దాని నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో అవి మనీని అట్రాక్ట్ చేస్తున్నట్టుగా విజువలైజేషన్ చేయాలి ఖచ్చితంగా మనీ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో మనం ఫోకస్గా ఒక విషయాన్ని చదివామంటే ఖచ్చితంగా అది మనకు వచ్చేస్తుంది అవునండి అలాగే మనం ఫోకస్ చేసి పెట్టినప్పుడు డబ్బు ఎందుకు రాదండి రావాలి కదా అవకాశం రూపంలో వస్తుంది అది కూడా మన దగ్గరికి ఆ అవకాశం కూడా ఎక్కడి నుంచి వస్తుంది నీలో ఉన్న ఇంటెలెక్చువల్ స్కిల్ నుంచి వస్తుంది ప్రతి మనిషి కూడా ఏదో ఒక పనిలో నైపుణ్యత కలిగి ఉంటాడు తనలో ఉన్న ఆ అంతర్గతమైనటువంటి ఇంటెలెక్చువల్ స్కిల్ని పైకి తీయడానికే మనకు కష్టం పెడుతుంది సో ఆ పని తను ఎప్పుడైతే ఉపయోగిస్తాడో డబ్బు ఆటోమేటిక్గా ఫ్లో స్టార్ట్ అయిపోతుంది అంటే నీలో ఉన్న అంతర్గతంగా ఉన్న కళను ఉపయోగించుకోవడానికి నీకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది అవును ఆ అవకాశం ద్వారా డబ్బు ఇస్తుంది సో అలాగే మనం మెడిటేషన్ ద్వారా కూడా ఇవన్నీ మనలో ఉన్న స్కిల్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది ఉపయోగపడి దానిని బలంగా చేసుకుని దాని నుంచి కూడా మనం డబ్బుని ఈజీగా సంపాదించుకోవచ్చు సో ఇవి సైన్స్ పాజిటివ్ సైన్స్ ఎస్ పాజిటివ్ సైన్స్ సార్ ఇట్ విల్ బి ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ నేను చేయగలను ఎస్ నేను చేయగలను మధ్యలో నాకు రాదేమో ఈ థాట్ వద్దు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళే వరకు పాజిటివ్గా ఉంటారు అక్కడికి వెళ్ళాక ఏమో భయమేస్తుంది అంటారు చాలు ఒక గిన్నె పాలు తీసుకుని ఒక్క ఉప్పకాలకు వేయండి ఏమవుతుంది విరిగిపోతుంది విరిగిపోతుంది నెగిటివ్ థాట్ అదే పెరుగు వేయండి గిన్నె నిండా పెరుగు వస్తుంది మనకి కదా సో పాజిటివ్ థాట్స్కి నెగిటివ్ థాట్స్కి అంత తేడా ఉంటుంది ఒక్క నెగిటివ్ థాట్ అందుకే కదండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ని మనం కరెంట్ పాస్ చేయడానికి యూజ్ చేస్తుంది కదా ఎందుకంటే అవి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి కాబట్టి అవి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది పాజిటివ్ ఎనర్జీ సెల్స్ తొందరగా అట్రాక్ట్ కావు కాబట్టి ఎంత మీరు పాజిటివ్గా ఉంటే అంత మనీ కూడా దగ్గరకు వస్తుంది మనీని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ నీలో పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవాలి పాజిటివ్ నేచర్ని డెవలప్ చేసుకోవాలి పాజిటివ్ ఐడియాలని డెవలప్ చేసుకోవాలి సో మన పీ ఫామ్లో ఆల్రెడీ చెప్పాం మనం ఆ ఫామ్లో ఫాలో అయినా కూడా మనీ వస్తుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకర్ గారు చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ గురించి అండ్ దాంతోపాటు విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి చాలా మందికి బ్లాగ్స్ ఉంటాయి నెగిటివ్ బ్లాగ్స్ అవి ఏ విధంగా క్లియర్ చేయాలనేటువంటి టాపిక్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు సో చాలామంది వీటిని ఉద్దేశించే క్లాసెస్ అడుగుతూ ఉన్నారు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు యాక్చువల్గా చాలా ఉన్న ట్రాబుల్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము మనకు కాల్స్ వస్తున్నాయి కానీ ఈ మండలం మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ది విల్ హ్యావ్ ఎ గుడ్ రిజల్ట్ ఓకే సో అంటే త్రీ మండలంస్ మనం కంప్లీట్ చేసాము ఫోర్త్ మండలంకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు సో అక్టోబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇది అక్టోబర్ ఫస్ట్ నుంచి నవంబర్ టెన్త్ లెవెన్త్ వరకు కూడా ఉంటుంది క్లాస్ ఫార్టీ టూ డేస్ ఓకే సో ఓన్లీ వన్ డే ఈజ్ ద డెమో దట్ ఈస్ సెప్టెంబర్ థర్టీ డెమో క్లాస్ ఉంటుంది కానీ దిస్ టైమ్ ఐ వాంట్ చేంజ్ ఏంటి అంటే ఎవ్రీ చక్ర గురించి మనం సిక్స్ డేస్ చెప్తున్నాం ఆ సిక్స్ డేస్ కూడా క్లయింట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఆ చక్ర యొక్క క్యారెక్టరిస్టిక్ని బేస్ చేసుకుని దానినే ఫాలో అవ్వాలి ఓకే ఎదర్ ఫుడ్ హ్యాబిట్ కానీ తన ఐడియాలజీ కానీ అన్నీ కూడా ఆ చక్రాకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ని మనం ఫాలోఅ అవుతూ ఉండాలి ఎందుకు అనంటే ఇది చేస్తున్నారు కానీ ఇంకా ఎక్కడో తెలియని భయం ఆ భయాన్ని పోగొట్టాలి ఆ నెగిటివ్ థాట్స్ని తీసేయాలి మూలాధార చక్ర అంటే ఆ సిక్స్ డేస్ చేసిన తర్వాత మళ్ళీ భయాన్ని మళ్ళీ బ్యాక్ చేస్తున్నారు సో ఆ భయం తీసేయాలి వాళ్ళకి అసలు భయం అనేది ఎక్కడ కలుగుతుంది డే మొత్తంలో కూడా వాళ్ళకి వచ్చినటువంటి భయాలని అవుట్ చేయాలి సో నెక్స్ట్ డే వాటిని ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయాలి అవును ఒక టాస్క్ మనం తీసుకున్నాం అంటే ఖచ్చితంగా దాని నుంచి ఏదో ఒక మనం నేర్చుకోవాలి అవునండి సో అలా స్వాదిష్టాన నుంచి నెగిటివ్ థాట్స్ మణిపురా నుంచి ఎక్కడ మీరు తక్కువ ఉన్నారు శక్తివంతులుగా ఉండాలి ఎక్కడ మీరు తగ్గుతున్నారు దేనివల్ల తగ్గుతున్నారు ఆ సిమ్టమ్స్ ఏంటి ఏ టైంలో మీకు ఆ సిమ్టమ్స్ మేము బాగా ఇబ్బంది పెడుతున్నాయి సో వాటిని ఓవర్కమ్ చేయాలి సో ఈసారి మండలంలో అది నేను ప్లాన్ చేసుకుంటాను వెరీ గుడ్ అండి ఫార్టీ డేస్ అంటే చక్ర సిక్స్ ఆ కలర్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ నేను చెప్తాను వాళ్ళకి ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి ఈ నేచర్ గా ఉండాలి అండ్ ఐ విల్ గివ్ వెరీ ఫస్ట్ డే ఐ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎవరి చక్ర ఓకే సో దానిని వాళ్ళు ఫాలోఅప్ అవుతూ ఉండాలి సో ఇది మన మార్నింగ్ సెక్షన్ క్లాస్ అండి మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ ఫోర్టీ ఫైవ్ వెరీ గుడ్ అండి నెక్స్ట్ యద్భవంత్ తద్భవతి మనం ఏమనుకుంటే అదే జరుగుతుంది మనకు ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు కాబట్టి సో ఇంతకుముందు మనం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అనుకుని క్లాస్ తీసుకున్నాము ఆ టెక్నిక్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూనే రెస్పెక్ట్ ఆఫ్ దిస్ టెక్నిక్స్ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ద లైఫ్ స్కిల్స్ వెరీ గుడ్ దాన్నేవంత అద్భావతిగా మార్చుకున్నాను నేను అది సెకండ్ ప్రోగ్రామ్ అది మోన్లీ ఒకటే క్లాస్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ ఫిఫ్టీన్ టు నైన్ అక్టోబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది థర్టీ డేస్ కోర్స్ అది సో ఇందులో ఏంటి అని అంటే అలాంగ్ విత్ మనీ టెక్నిక్స్ మీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ డెసిషన్ మేకింగ్ టైం మేనేజ్మెంట్ సగం మందికి డెసిషన్ తీసుకోలేక మనీని లాస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు టైం మేనేజ్ చేయలేక మనీని లాస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కాన్ఫ్లిక్ట్స్ వల్ల సో ఇవన్నీ కూడా అసలు అవి ఎందుకు వస్తున్నాయి అవి మనకి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి వాటి గురించి క్లాస్ జరుగుతుంది ఇంకా లాస్ట్ క్లాస్ వచ్చేసి మనీ మెడిటేషన్స్ అది వచ్చేసి నైన్ ఫిఫ్టీన్కి డైలీ నైన్ ఫిఫ్టీన్ టు నైన్ ఫిఫ్టీ సో దీంట్లో ఏంటంటే కేవలం మనీకి సంబంధించిన పాజిటివ్ ఎఫర్మేషన్స్ మాత్రమే ఇది మాత్రం ట్వంటీ వన్ డేస్ వెరీ గుడ్ సో దీస్ ఆర్ ద క్లాసెస్ వీఆర్ సపోజ్ టు కండక్ట్ థ్యాంక్ యూ అండి అండ్ ఐ విషు ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ సార్ చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కను అటెండ్ అవ్వాలి అనుకుంటే ఉమాశంకర్ గారిది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ